ఒకప్పుడు ఒక మంచి చరిష్మా కలిగిన పార్టీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు అటువంటి పార్టీకి అధ్యక్షుడు దొరకని పరిస్థితి అధ్యక్షుడే కరువైన పరిస్థితి ప్రస్తుతం రాహుల్ గాంధీ ఎప్పుడైతే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారో తాత్కాలిక అధ్యక్షురాలుగా సోనియా గాంధీ కొనసాగుతున్నారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక అధ్యక్షుడు కావాలి అని అయితే వెతుకుతున్నారు ఎందుకంటే ఒక బలమైన శక్తిగా ఎదిగిపోయింది భారతీయ జనతా పార్టీ ఆ భారతీయ జనతా పార్టీని ఢీకొట్టాలంటే జాతీయ స్థాయిలో అంతే బలమైన ఒక ప్రతిపక్షం అంతే బలమైన చరిష్మా కలిగిన ఒక నాయకుడు ప్రతిపక్ష హోదాలో ఉండాలి ఇప్పుడు అటువంటి నాయకుడు కరువడంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఒకప్పుడు ఎంతో చరిష్మా కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చేసింది అనేది ఇప్పటికే చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి క్రమక్రమంగా బీజేపీ దేశంలోని అన్ని రాష్ట్రాలను కూడా సొంతం చేసుకుంటూ వస్తుంది ప్రస్తుతం బీజేపీ ఒక అతిపెద్ద బలమైన జాతీయ పార్టీగా ఎదిగిపోయింది ఇలాంటి పరిణామాల పరిణామాల నేపథ్యంలో ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదాలో కూడా బీజేపీని ఎదుర్కోలేకపోతుంది అనేది అయితే అదే సమయంలో గత కొన్ని రోజులు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించి కీలక చర్చలు అయితే జరుగుతున్నాయి రాహుల్ గాంధీ రాజీనామా చేయడం సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలుగా కొనసాగడం అయితే ఇటువంటి టైంలో కాంగ్రెస్ పార్టీకి ఒక సరైన అధ్యక్షుడు తే గానీ మోడీని ఢీకొట్టలేము అనేది అందరికీ తెలిసిన విషయమే పార్టీ బాగుపడాలన్నా మోడీని ఢీకొట్టాలన్నా అయితే ఇప్పుడు ఇలాంటి టైంలో కాంగ్రెస్ నాయక నేత అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రీతిపాత్రుడు కమ్యూనిస్ట్ ఐడియా ఐడియాలజీ ఉన్న వ్యక్తి ఆయనే రామచంద్ర గుహ ఆయన ఒక కొన్ని ఆసక్తికరమైన సంచలన వ్యాఖ్యలు చేశారు అవి ఏంటి అంటే ప్రస్తుతం ఎంతో శక్తివంతంగా ఉన్న మోడీని ఢీకొట్టాలి అంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే మమతా బెనర్జీ కానీ శరద్ పవార్ కానీ ఇటువంటి వాళ్ళందరూ మళ్ళీ తిరిగి కాంగ్రెస్లో చేరాలి చేరితేనే ఒక మోడీని ఢీకొట్టే ఒక బలమైన శక్తిగా కాంగ్రెస్ పార్టీ ఎదిగే అవకాశం ఉంటుంది అనేది రామచంద్ర గుహ చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఇది అతి పెద్ద చర్చకు దారితీసాయి ఎందుకంటే దేశంలో ఉన్న కీలక ముఖ్యమంత్రి పేర్లు ఆయన చెప్పారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎంత అత్యధిక మెజార్టీతో గెలుపొందారో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే శరద్ పవార్ విషయంలో కానీ మమతా బెనర్జీ గారి విషయంలో కానీ వీళ్ళ ముగ్గురు మళ్ళీ వస్తే ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి ఇలాంటి వాళ్ళు చేరితేనే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది అదే మోడీ గారికి ఒక మోడీ గారిని ఢీకొట్టడానికి మోడీని ఢీకొట్టడానికి భారతీయ జనతా పార్టీని ఢీకొట్టడానికి ఒక బలమైన పార్టీగా ఎదగాలి కాంగ్రెస్ అంటే ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళు రావాలి ఎందుకంటే ప్రజాకర్షణ జనాదరణ కలిగిన వ్యక్తులు వీళ్ళు ఇటువంటి వాళ్ళు కాంగ్రెస్లో కరువు అవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అనేది ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళిన బలమైన నేతలు కలవకపోతే బీజేపీని అడ్డుకోవడం కష్టం అనేది ఆయన సూటిగా వ్యాఖ్యానించి వ్యాఖ్యలు ఇప్పుడు అవే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారి ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళడం అనేది అసాధ్యం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం అనేది అసాధ్యం ఇక మమతా బెనర్జీ గారు వెళ్తారా లేదా అందరికీ తెలిసిన విషయమే అలాగే శరద్ పవార్ గారు సో ఇటువంటి టైంలో ఇంకా కాంగ్రెస్ కంప్లీట్ జీరో అయిపోయినట్టేనా ఎందుకంటే చంద్రబాబు లాంటి వాళ్ళు తో జత కలిసినా సరే కాంగ్రెస్ తో కూటమి ఏర్పాటు చేసినా సరే లాస్ట్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తెలంగాణలో ఏం చేయలేకపోయారు సో సో అటువంటి టైంలో ఇటువంటి నాయకులే అవసరం అనేది రామచంద్ర గుహ గారు వెల్లడించిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇవి సంచలనంగా మారాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్